అంబేద్కర్ రాజగృహను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని నక్కా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ముంబైలోని అంబేద్కర్ నివాసం రాజగృహపై దాడి చేయడం హేయమైన చర్యని అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. హుకుంపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నిరసన వ్యక్తం చేశారు. దేశానికి దశా దిశ నిర్దేశించిన వ్యక్తికి ఇంత అవమానం జరగడం బాధ కలిగించే విషయమని అన్నారు. ప్రపంచంలో మేధావిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తిగా అంబేద్కర్ నిలిచారని కొనియాడారు. ఏ దేశంలో లేనటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి అందించిన గొప్ప దేశ నాయకుడని ఇలా అవమానపరచడం ఆయన నివాసంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. భారతదేశ పౌరులైన ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని కోరారు. అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గొల్లపల్లి సురేష్ బాబు, నీతిపూడి పండు, వెన్నపు చంటి, గొల్లపల్లి అభి, వజ్రపు నాగభూషణం, కె సాగర్, చంటి ప్రేమ్, పి అజయ్, వై చిన్న, పి సోను, కె సత్తి, సంజయ్, వి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నక్కా విజయ్ కుమార్, రాజమండ్రి రూరల్, హుకుంపేట. మరి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమ ఉద్దేశం మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైన ఆయన స్మృతివనం లాంటి ఒక రాజగృహ ఆయన నివసించే ప్రాంతం ఆయన గృహాన్ని మహారాష్ట్రలో దాదర్ అనే ప్లేస్లో దానిపై దుండగులు దాడి చేసిన దాన్ని ఖండిస్తూ మరి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ మనువాదులకి ఈ కుల మతోన్మాదులకి మరి ఆయన ఎంతో విరోధిగా ఉంటున్న కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఆయన చేసిన చెడ్డ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈ దేశానికి ఒక దిక్సూచి ఆయన. మరి రాజ్యాంగం నిర్మించడమే కాకుండా రాజ్యాంగ రచనలో ప్రధాన పాత్ర వహించి ఈ దేశానికి మిగతా దేశాలకు అన్నింటికి లేనటువంటి అతిపెద్ద రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి అందించిన అలాంటి వ్యక్తిని ఎంత గౌరవించాల్సింది పోయి మరి ఈ రోజున ఆయన గృహాన్ని ఆయన నివసించిన ఆ గృహంపై దాడి చేయడం ఎంతో హేయమైన చర్య. దాన్ని ఖండిస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయన చదివిన లండన్ లైబ్రరీలోని ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే యూనివర్సిటీలో ఫారిన్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో ప్రపంచ జ్ఞానిగా ఫోర్త్ జాబితా అయితే ప్రపంచ మేధావి ఎవరు అంటే మీరు ఆ నెంబర్ వన్ స్థానానికి ఆయన ఫోర్త్ జాబితా ఇంటర్నేషనల్ సర్వేలో వచ్చింది. అలాంటి మేధావి నివసించిన ఆ రాజగృహపై దాడి చేయడం అనేది ఒక అంబేద్కర్పై దాడి చేయడంగా భావిస్తూ అలాగే ఒక రాజ్యాంగంపై దాడి చేసిందిగా భావిస్తూ అలాగే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఇలాంటి చర్యలను కఠినమైన శిక్షలు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్తో పాటు దేశద్రోహం కింద కూడా ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి పెద్ద సెక్షన్లో విధించి వాళ్ళని ఇంక ఎవరు ఎటువంటి చర్యలు చేయకుండా ఉండేలాగున చర్యలు తీసుకోమని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని రాజకీయ పార్టీకి ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారు తప్పితే ఈరోజున ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఖండించలేకపోయింది. ఇమీడియట్లుగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగ గౌరవ నిర్మాతనే గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అందరూ ముక్తకంఠంతో ఖండించమని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ జై భీమ్. మహారాష్ట్రలో రాజగృహపై దాడి చేసిన నిందితుని వెంటనే శిక్షించాలి. మహారాష్ట్రలో రాజగృహపై దాడి చేసిన నిందితుని వెంటనే అంబేద్కర్ నివసించిన రాజగృహపై దాడి చేసిన నిందితుని వెంటనే జై భీమ్.